ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది. ఉచిత ఇసుకపై కనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను ఇసుకను 475 రూపాయల చొప్పున విక్రయించగా ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చు 100 తీసేస్తే మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చేది. తాజా నిర్ణయం ప్రకారం 375 కాకుండా కేవలం 88 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు. ఇందులో సీనరేజ్ ఛార్జ్ కింద 66 రూపాయలు టన్నుకు తీసుకుంటున్నారు. ఈ 66 రూపాయలను నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. 19.80 జిల్లా ఖనిజ నిధి కింద వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళుతుంది. 1.32 గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్కు వెళ్ళనుంది. గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు 287 భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.